నిన్నటిదాకా తనతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఇవాళ కాడిదించి వెళ్లిపోయాడు. బాబును మోదీని మార్చి మార్చి కడిగేయడమే ఎజెండాగా జనసేన నడిచెళ్లిపోతోంది. ఇటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనబడే యాంటీ ఇన్కంబెన్సీ కోసం జగన్ బాబు దోసిలి పట్టి బయటే నిల్చున్నాడు. రేపటి రోజున అమరావతిలోనే ఇల్లు కట్టుకుని చంద్రబాబు గుండెల్లో నిద్రపోతానంటూ సవాల్ కూడా విసిరేశాడు. ఇదే ఎదురీత ఇంకా కంటిన్యూ అయితే ఈ విధంగా మదన పడిపోయే తెలుగు తమ్ముళ్లకు అధినేత చంద్రబాబు ఇచ్చే భరోసాలేంటి? ఈసారి కొత్తగా ట్రై చేద్దామంటూ పార్టీకి సరికొత్త కమర్షియల్ వాల్యూస్ కోసం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారా? తెలుగు తమ్ముళ్లకు ఈ పాటికే ఈ తరహా ఫీలర్లొచ్చేశాయి. పాత వాసనల్ని కొద్ది కొద్దిగా వదిలించుకుంటున్నట్లు ఇప్పటికే కేబినెట్ ప్రక్షాళనతో చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు. సచివాలయంలోకి లోకేష్ ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు కొత్త రక్తం కాన్సెప్ట్ దాదాపుగా మొదలైనట్లే. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఫ్యామిలీ ఫంక్షన్స్గా మారిపోయాయంటూ ఇప్పటికే ఒక మరక చంద్రబాబు మీద పడిపోయింది. దాన్ని తుడుచుకోవడం కంటే ఆ మరకతో కంటిన్యూ కావడమే భవిష్యత్తుకు బెటరని చంద్రబాబు భావిస్తున్నారా? ఈ క్రమంలోనే బెజవాడ ఎంపీ సీటుకు నారా బ్రహ్మణి పోటీ చేయొచ్చంటూ వార్తలొస్తున్నాయి. బ్రహ్మణి ఇంట్రడక్షన్ వల్లే కేతినేని నానికి చంద్రబాబుకు మధ్య దూరం పెరిగిపోయిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మాజీ ఎంపీ లగడపాటి తెలుగుదేశంలో చేరతారన్న వర్షన్ కూడా బాగా బలం పుంజుకుంటోంది. చకచకా మారిపోతున్న బెజవాడ పాలిటిక్స్ని, అక్కడ తాజా రాజకీయ బలాబలాల్ని అటుంచితే చంద్రబాబుకున్న ముందుచూపు గురించి బాగా తెలిసిన వాళ్ళెవరూ ఈ బ్రాహ్మణి ప్రమోషన్ వార్తల్ని మాత్రం కొట్టి పారేయలేని పరిస్థితి. బ్రాహ్మణి ఎంట్రీ విషయంలో చంద్రబాబు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ కరెక్టేనా? రేపటి రోజున కుటుంబ పాలనకు పాల్పడిపోతున్నారన్న అపవాదును మొయ్యడానికి చంద్రబాబు సిద్ధపడిపోయారా? ఇవి ప్రశ్నలు. వారసత్వంతో కాదు, సొంత స్టామినాతోనే తన కోడలు అరంగేట్రం చేస్తోందంటూ సమర్థించుకునే నైపుణ్యమైతే చంద్రబాబుకు ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటూ నారా బ్రాహ్మణికి లోకేష్ బాబు చాలా చోట్ల ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేశారు. అటు బాలకృష్ణ కూతురిగా, ఇటు చంద్రబాబు కోడలిగానే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ హోదా కూడా బ్రాహ్మణి బయోడేటాలో ఉండే అడిషనల్ క్వాలిఫికేషన్. అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మైకు పట్టుకుని మాట్లాడి టీవీల్లో పేపర్లో మెరిచినట్లు కూడా గుర్తుంది. కొడుకును క్యాబినెట్లోకి తీసుకుని ఐటీ మంత్రిగా చూసుకున్న కేసీఆర్ని లోకేష్ రూపంలో చంద్రబాబు కాపీ కొట్టేశారు. కూతుర్ని ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలన్న అదే కేసీఆర్ కమిట్మెంట్ని కూడా ఇప్పుడు తన కోడలి ఎంట్రీతో కాపీ కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారా? ఇదేంటి బాబు అంటూ నిలదీసేవాళ్లకు నిన్నటిదాకా కేసీఆర్ దగ్గరుండే సమాధానం రేపటి రోజున చంద్రబాబుకు మాత్రం ఎందుకు వర్తించదు? కాకపోతే ఈ కాపీ పేస్ట్ ఫార్ములా చంద్రబాబు సీనియారిటీకి అతుకుతుందా లేదా అన్నదే ప్రశ్న.